తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి కొలువుదీరింది. 25 మందితో కొత్త పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. ఇందులో జూపల్లి రామేశ్వరరావు, హైటీలో పార్థసారథి రెడ్డి, మారంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ముంబైకి చెందిన రాజేష్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాస్ రెండోసారి సభ్యత్వం దక్కించుకున్నారు. ఇక కొత్తగా వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ జీవన్ రెడ్డి, కోల్కతాకు చెందిన సౌరభ్, డాక్టర్ కేతన్ దేశాయ్, కర్ణాటకకు చెందిన శశిధర్, శంకర్ ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్, తమిళనాడు నుంచి ఎమ్మెల్యే నందకుమార్ కన్నయ్య, కర్ణాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి టీటీడీ పాలక మండలిలో చోటు దక్కించుకున్నారు. టీటీడీ కొత్త పాలక మండలికి సంబంధించిన మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ కవిత. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి సభ్యుల నియామకానికి సంబంధించి ఒక 25 మందితో కూడిన జాబితా సిద్ధమైందని ప్రచారం సాగుతుంది. ఇప్పుడు ఈ వెలుగు చూసిన ఈ జాబితా జాబితాకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన ఏది రాలేదు. ఇది కేవలం అనధికారిక సమాచారం మాత్రమే. అంటే కొద్ది రోజులుగా పాలక మండలిని ఖరారు చేస్తుంది. ఓ భారీ స్థాయిలో అంటే ఒక జంబో పాలక మండలిని నియమించే అవకాశం ఉందని ప్రచారం సాగుతా ఉంది. ఆ ప్రచారానికి తగ్గట్టు ఒక 25 మందితో కూడిన పాలక మండలిని ప్రభుత్వం ప్రకటించిందని ప్రచారం సాగుతుంది. కానీ అధికారికంగా ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అటు టీటీడీ నుంచి కానీ ఈ జాబితాకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న జాబితా ప్రకారం 25 మందిలో ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా వైసీపీకి సంబంధించిన సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డిని నియమించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డికి టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే సుబ్బారెడ్డికి మళ్ళీ తిరిగి రెండో దఫా కొనసాగింపుగా ఇటీవలే కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత అతి త్వరలోనే పాలక మండలి సభ్యుల నియామకం జరుగుతుందని చెప్పేసి అన్నారు. అయితే ఆ సభ్యుల నియామకం ఈ రోజు రేపు ప్రకటిస్తారని చెప్పి అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఒక జాబితా సర్క్యులేట్ అవుతా ఉంది. ప్రభుత్వం ఖరారు చేసిన టీడీడీ పాలక మండలి జాబితా ఇదే అని చెప్పేసి. సో మనకు వచ్చిన జాబితా మాత్రం కరెక్టే అయితే మాత్రం ప్రస్తుతం పాలక మండలిలో తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించి నేతలు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఈ జాబితాలో చోటు దక్కింది. మనకు అందుతున్న జాబితా ప్రకారం కానీ చూసుకుంటే పాలక మండలిలో తెలంగాణకు సంబంధించి మై హోమ్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావుకి మరోసారి టీడీటీ పాలక మండలిలో సభ్యుడికి అవకాశం కల్పించారు. మొదటిసారి కూడా మై హోమ్ రామేశ్వరరావుకి ఈ టీడీటీ పాలక మండలిలో చోటు కల్పించారు. అదేవిధంగా హెటీరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి, మారంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ముంబైకి సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించిన రాజేష్ శర్మ, ఇండియా సిమెంట్స్ అధినేత ఇతను తమిళనాడు వాసి, ఇండియా సిమెంట్స్ అధినేతగా ఉన్నాడు, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ కి చోటు దక్కింది. అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ జీవన్ రెడ్డి, కోల్కతాకు చెందిన సౌరభ్ తో పాటు డాక్టర్ కేతన్ దేశాయ్ కూడా ఈ పాలక మండలిలో చోటు దక్కింది. అదేవిధంగా కర్ణాటక నుంచి శశిధర్ శంకర్లకు కూడా సభ్యత్వం లభించింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోకల అశోక్ కుమారు, ఎమ్మెల్యేలు కాటసాని, గొర్ల బాబురావు, మధుసూదన్ యాదవ్, కల్వకుర్తి విద్యాసాగర్ చోటు లభించగా కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి సంబంధించి యానం ప్రాంతానికి ఇటీవల వరకు కూడా ప్రాతినిధ్యం వచ్చిన మాజీ శాసనసభ్యులు మల్నాడు కృష్ణారావు కూడా ఈ జాబితాలో చోటు దక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తమిళనాడులోని వెల్లూరు ఎమ్మెల్యే నందకుమార్ కన్నయ్య కి జాబితాలు చోటుగా లభించగా కర్ణాటక సంబంధించిన శాసనసభ్యులు విశ్వనాథ్ రెడ్డికి కూడా ఈ పాలక మండలిలో చోటు కల్పించినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం మనకు అందిన ఈ జాబితా అంతా కూడా అనధికారికమైన జాబితా. అధికారికంగా అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు టీటీడీ నుంచి కానీ ఈ జాబితా విడుదల కాలేదు. మరికొద్దిసేపట్లో దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనే సమాచారం ఉంది కవిత. రైట్, థ్యాంక్ యూ రమేష్.